కృష్ణా గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం కాసేపట్లో మొదలు కానుంది. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని బోర్డులు ఇరు తెలుగు రాష్ట్రాలకు పంపించాయి. ఈ ఉమ్మడి భేటీకి హాజరవుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారం అందించింది. ఈ మేరకు ఏపీ అధికారులు బోర్డు సమావేశంలో పాల్గొననున్నారు. అయితే తెలంగాణ సర్కారు మాత్రం ఈ సమావేశానికి హాజరు కావడం లేదని లేఖ రాసింది. ఇప్పటికే ఈ అంశంపై పలు లేఖలు రాసిన తెలంగాణ అధికారులు తాజా లేఖలో మాత్రం సమావేశానికి హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఇవాళ కాకుండా మరో అనుకూలమైన తేదీని సూచించాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్కు, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఆదివారం విడివిడిగా లేఖలు రాశారు. తదుపరి సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని కూడా ఎజెండాగా చేర్చాలని కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. నిజానికి బోర్డుల సమావేశానికి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు అధికారులు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ నెల 3న నిర్వహించిన 2 బోర్డుల సంయుక్త సమావేశం తెలంగాణ హాజరు కాకుండా జరిగింది. ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ను అమలు చేసే విషయంలో కృష్ణా బోర్డు కన్నా వేగంగా గోదావరి బోర్డు అడుగులు పడుతున్నాయి. వాస్తవానికి గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల కన్నా కృష్ణా పరిధిలోని ప్రాజెక్టుల విషయంలోనే తీవ్ర వివాదాలున్నాయి. మున్ముందు గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల్లో కూడా వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుందని ఏపీ నీటిపారుదల శాఖ ఈఎస్సి నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దాంతో బోర్డుల తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండనుందో ఇవాళ్లే తేలనుంది. తెలంగాణ అధికారులు బోర్డుల సమావేశాలకు హాజరు కావాలని, తెలంగాణ వాదన బలంగా వినిపించాలని సీఎం కేసీఆర్ ఇటీవలే అధికారులను కోరారు. శనివారం అర్ధరాత్రి దాకా జరిగిన సమావేశాల్లో కూడా గెజిట్పై ఆయన లోతుగా అధికారులతో చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అప్డేట్స్ ఏంటి? మరి తెలంగాణ పాల్గొనే అవకాశం ఉందా మీటింగ్లో? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ పవన్, గుడ్ మార్నింగ్. మొత్తానికి ఈ రోజు మరోసారి కేఆర్ఎంబి తో పాటు జిఆర్ఎంబి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ పాటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి సంయుక్త అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. దానిలో భాగంగా ఇరు రాష్ట్రాలకు సమాచారం కూడా అందించారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి డిపిఆర్ డీటెయిల్స్ రావాల్సిందిగా ఇప్పటికే సమాచారం అందించారు. అయితే ఎన్జిటితో పాటు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరగబోయే సమావేశానికి రాలేమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీని తర్వాత జరగబోయే సమావేశం ఏదైతే ఉందో మరో డేట్ ని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ కూడా కేఆర్ఎంబికి లేఖ రాశారు. అయితే ఈ సమావేశానికి బైకాట్ చేస్తున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులతో పాటు కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అధికారులు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఈ రోజు జరగబోయేటువంటి అభిప్రాయ సేకరణ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కేఆర్ఎంబి, జిఆర్ఎంబి దృష్టికి ఎలాంటి అంశాలు తీసుకొస్తారని మాత్రం చూడాలి. దీని తర్వాత జరగబోయే ఫర్దర్ సమావేశం మళ్ళీ ఏ తేదీలోగా జరుపుతారని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తేదీలోపు పూర్తి స్థాయి డీటెయిల్స్ లో రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి కూడా కేఆర్ఎంబి, జిఆర్ఎంబీలు ఆదేశించే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఇటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవమేనంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము పూర్తి స్థాయి ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయేటువంటి సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించింది. కేవలం కేఆర్ఎంబి, జిఆర్ఎంబీతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు మాత్రమే ఈ రోజు జరగబోయే సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. Right. Thank you, Rajesh. Thanks for the updates.